టీవీ టవర్ ఒక రోడ్డు పక్కన నిటారుగా నిలబడి ఉంది. రోడ్డుకి అవతల వైపు నుండి ఒక టవర్ కొనను పరిశీలించిన 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. ఇంకా టవర్ పాదము మరియు స్థానాన్ని కలిపే రేఖ 10 మీటర్ల దూరం జరిగిన పిదప టవర్పై కొన 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. టవర్ ఎత్తు, రోడ్డు వెడల్పు ఎంత కనుక్కోవాలి మనం. కాబట్టి ఇప్పుడు ఒక టీవీ టవర్ ఉంది. ఇక్కడ ఏబి టీవీ టవర్ దీనికి కాసేపు హెచ్ మీటర్లు అందాం. రోడ్డు పక్కన నిలబడి ఉంది. రోడ్డుకి అవతల వైపు నుండి టవర్ని పరిశీలిస్తే 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో చేశాడు. అంటే సి అనేటువంటిది సి నుండి బికి పరిశీలించిన 60 డిగ్రీల కోణంతో పరిశీలించాడు. దీన్ని 60 డిగ్రీల కోణంతో కూడా పరిశీలించాడు. ఇంకా టవర్ పాదం నుండి మరి యొక్క స్థానాన్ని కలిపే రేఖ 10 మీటర్ల దూరంలో ఉంది. 10 మీటర్ల దూరంలో ఉంది ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి 30 డిగ్రీల కోణంతో గమనించాడు. డి నుండి బికి పరిశీలించిన కోణం 30 డిగ్రీలు. కానీ సిడీల దూరం, సిడి మధ్య దూరం 10 మీటర్లు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏసి దూరం మరియు ఏబి ఎత్తు కనుక్కోవాలి. ఏబి దూరం, ఏబి ఎత్తు కనుక్కోవాలి. ఇక్కడ ఏబిని హెచ్ అందాం, దీని ఎక్స్ అందాం. కాబట్టి ఏసి దూరం ఎక్స్ అనుకున్నట్టయితే త్రిభుజం ఏబిసి నుంచి టాన్ 60 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్. అంటే టాన్ 60 డిగ్రీస్ అంటే √3. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x. దీన్ని 1 అందాం. రెండో విషయం, టాన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 10. కాబట్టి టాన్ 30ని 1/√3 అని కనుక రాసినట్టయితే 1/√3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ 10. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10/√3. హెచ్ తెలుసు, ఇది రెండో సమీకరణం. 1, 2 నుండి 1 మరియు 2 నుండి ఎక్స్ ప్లస్ 10/√3 ఈజ్ ఈక్వల్ టు √3x. అడగుణకారం చేస్తే ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3x, 10 ఈజ్ ఈక్వల్ టు 2x, x ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్. కాబట్టి సి నుంచి ఏకి దూరం 5 మీటర్లు. ఇప్పుడు మనకి ఏబి దూరం కావాలి. కాబట్టి ఎక్స్ విలువను తీసుకొని మొదటి సమీకరణం నుండి 1వ సమీకరణం నుండి h = 5√3 meters. కాబట్టి ఈ రెండు విషయాలు గమనించాల్సిన విషయం. టవర్ ఎత్తు తెలుసు, దీని దూరం తెలుసు. కాబట్టి ఈ రెండు తెలుసుకున్నాం. ఈ రెండింటి మధ్య దూరం 5 మీటర్లని, ఈ ఎత్తు 5√3 meters అని తెలిసినది. ఇది విషయం. మీటర్ల ఎత్తు గల ఒక బాలుడు 30 మీటర్ల ఎత్తు గల గుడిపై కొనను కొంత దూరం నుండి పరిశీలిస్తున్నాడు. అతడు ఉన్న చోటు నుంచి ముందుకు నడిచిన గుడి గోపురం కొన అతని కంటితో చేయకుండా 30 డిగ్రీల నుండి
అరవై డిగ్రీల వరకు మారింది, అతడు ఎంత దూరంలో ఉన్నాడు అనేది ప్రశ్న. అంటే ఒక గుడి ఉంది, ఏబి గుడి, ఏబి గుడి, అతను ఉన్న ఎత్తు సిడి పరిశీలకుడు స్థానం 1.5 మీటర్లు ఎత్తున్నాడు. ఏబి గుడి హెచ్ మీటర్లు అనుకోండి, సిడి పరిశీలకుడు ఇజ్ ఈక్వల్ టు 1.5 మీటర్లు ఎత్తున్నాడు. దీన్ని ఇక్కడి నుంచి ఇలా గీద్దాం, దీన్ని కాసేపు ఈ అందాం. ఇక్కడి నుంచి కొంత దూరం నడిచిన తర్వాత ఇక్కడి నుంచి గుడి గోపురాన్ని 30 డిగ్రీల కోణంతో గమనించాడు, 30 డిగ్రీల కోణంతో గమనించాడు. తర్వాత ఇంకొద్దిగా దూరం పోయిన తర్వాత ఇతను ఇక్కడి నుంచి దీన్ని 60 డిగ్రీల కోణంతో గమనించాడు. ఇప్పుడు అతడు ఎంత దూరంలో గుడి గోపురం నుంచి ఉన్నాడు అనేది ప్రశ్న. ఇప్పుడు కాబట్టి మొత్తం 30 మీటర్లు ఉన్నట్టయితే హెచ్ అనేటువంటిది 30 మీటర్ల దూరం ఉంది. అంటే 30 మీటర్లు అంటే 1.5 కనుక తీసేసినట్టయితే BE = BA - BE = AE. కాబట్టి BA అంటే మొత్తం 30 - 1.5, దట్ ఈజ్ ఈక్వల్ టు 28.5 మీటర్ల ఎత్తుంది. కాబట్టి ఇది 28.5 మీటర్ల ఎత్తుంది, ఇదేమో 1.5 మీటర్ల ఎత్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన బిందువుని ఇది కాసేపు ఎఫ్ అందాం. అంటే ఇతను సిఎఫ్ అనే దూరాన్ని కనుక సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు అతను కాసేపు ఎక్స్ దూరం ప్రయాణం చేయాలి అనుకున్నాం, ఎఫ్ఈ దూరం కూడా వై అనుకున్నట్టయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ ప్లస్ వై ఎంతో కావాలి. అంటే సిఈ ఇజ్ ఈక్వల్ టు ఎంత అనేది తెలియాలి. సిఈ ఇజ్ ఈక్వల్ టు ఎంత అనేది అంటే పరిశీలకుడు మొదటి స్థానం నుంచి సిఈ తెలిసింది అనుకోండి, డిఏ తెలుస్తుంది. సిఏ ఇజ్ ఈక్వల్ టు డిఏ ఇజ్ ఈక్వల్ టు ఎంత అనేది కనుక్కోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం చేయాల్సిన పని అది. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్టయితే త్రిభుజము సిబిఈ నుంచి, త్రిభుజము సిబిఈ నుండి tan 30 degrees is equal to 28.5 divided by ఇది కాస్త ఎక్స్ ప్లస్ వై అవుతుంది. tan 30 degrees అంటే 1/√3, దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 28.5 × √3 అని రాయొచ్చు. దీని మొదటి సమీకరణం అందాం. ఇదే మాదిరిగా మనం బిఎఫ్ఈ అనే త్రిభుజాన్ని కనుక తీసుకుంటే, త్రిభుజం బిఎఫ్ఈ అనే త్రిభుజాన్ని కనుక తీసుకుంటే tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు 28.5 ÷ ఎఫ్ఈని వై అన్నాం కాబట్టి వై అయింది. దేర్ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు 28.5 ÷ √3, tan 60 degrees = √3. కాబట్టి ఇప్పుడు వై విలువ తెలుసు మనకి, ఎక్స్ విలువ తెలియాలి. వై విలువ తెలిసినట్టయితే ఎక్స్ విలువ కనుక్కోవడం సులభంగా ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీంట్లో ఎక్స్ విలువ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మొదటి రెండో సమీకరణం 1 నుంచి వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28.5 √3 -28.5 ÷ √3. దీంట్లోంచి 28.5 కనుక కామన్ ఫ్యాక్టర్ తీస్తే 3 - 1 ÷ √3 అవుతుంది. అంటే
2 × 28.5 × 2/√3. ఇప్పుడు గమనించాల్సిన విషయం అంటే ఎక్స్ తెలుసు, మనకి వై తెలుసు. కాబట్టి ఈ రెండింటిని కనుక దృష్టి పెట్టుకున్నట్టయితే ఈ రెండింటి మధ్య దూరం తెలుస్తుంది. దేర్ఫోర్ CE is equal to CF plus FE. Therefore, CF is equal to CFని మనం ఏమనుకున్నాం, X అనుకున్నాం. కాబట్టి X విలువ 28.5 × 2/√3 ప్లస్ FE అంటే 28.5 / √3. కాబట్టి 28.5 / √3ని బయటికి తీసినట్టయితే కామన్ ఫ్యాక్టర్ వస్తే 3 అవుతుంది. కాబట్టి దీన్ని ఇంకా కొద్దిగా సూక్ష్మీకరిస్తే 28.5 × √3. కాబట్టి దీన్ని ఇంకొద్దిగా సూక్ష్మీకరిస్తే 28.5 × 1.732. కాబట్టి ఈ రెండింటిని గుణించగా వచ్చేటువంటి విలువ ఏదైతే ఉందో అది అతని యొక్క నిలబడ్డ స్థానం నుంచి ఈ యొక్క ఎత్తుగల గుడి యొక్క దూరానికి సమానంగా ఉంటుంది. ఇప్పుడు అది మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ ఇదే విధంగా ఇంకొకటి చూద్దాం. ఒక విగ్రహం 2 మీటర్ల ఎత్తుగల పీఠంపై నిలబడి ఉంది. అంటే 2 మీటర్ల పైన నిలబడి ఉంది. ఇది 2 మీటర్లు. ఒక విగ్రహం ఎత్తు h అనుకోండి. ఇది దానిని కొంత దూరం నుంచి పరిశీలించిన విగ్రహం పైభాగము 60 డిగ్రీలు, దాని యొక్క 60 డిగ్రీలు మరియు 60 విగ్రహం దానిని కొంత దూరం నుంచి పరిశీలించిన విగ్రహం పైభాగము మరియు దీని యొక్క విగ్రహం యొక్క భూపాదము 45 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తున్నాయి. అంటే ఇది 45 డిగ్రీలు అయినట్టయితే ఇది 60 డిగ్రీలు చేస్తుంది. ఇప్పుడు విగ్రహం యొక్క ఎత్తు ఎంత, h కావాలి మనకి. దీన్ని ABCD అందాము. ఇక్కడ ఒక విగ్రహం ఏబీ పీఠం అది ఎత్తు 2 మీటర్లు. బీసీ విగ్రహం దాన్ని కాసేపు హెచ్ మీటర్లు అందాం. తర్వాత డి పరిశీలకుడి స్థానం కాబట్టి ఏడీ తెలియదు మనకి. ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది బీసీ విగ్రహం ఎత్తు ఎంత అనేది చూడాలి. యాంగిల్ ఏడీబీ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. యాంగిల్ ఏడీసీ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ట్యాన్ 45 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు త్రిభుజము డిబిఏ నుంచి ట్యాన్ 45 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు 2/ ఇది ఎక్స్ అందాం. 2/ ట్యాన్ 45 డిగ్రీస్ అంటే 1. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్. కాబట్టి ఎక్స్ విలువ 2 మీటర్స్ వచ్చింది. త్రిభుజము డిసిఏ నుంచి ట్యాన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ టూ డివైడెడ్ బై ఎక్స్. అంటే ఎక్స్ అంటే 2 మీటర్స్. ట్యాన్ 60 అంటే రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 2/2. ఇది కొద్దిగా గమనించాల్సిన విషయం. ఎందుకనగా ఈ యొక్క ఎక్స్ విలువ ఇక్కడ వచ్చింది 2 మీటర్లు, ఇది మొదటి సమీకరణం నుంచి. దేర్ఫోర్ 2√3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 2. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2√3 - 2. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ
1.732 - 1 అంటే h ఈజ్ ఈక్వల్ టు 2 × 0.732. కాబట్టి అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 × 4 = 6 = 14. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 14. దేర్ఫోర్ 1.464 మీటర్ల ఎత్తుంది ఇది విగ్రహం యొక్క ఎత్తు 1.464 మీటర్లు. విగ్రహం ఎత్తు 1.464 మీటర్లు. ఓకే, ఇది మనం చేయాల్సిన ఒక భవనం పైనుండి ఒక సెల్ టవర్ పైభాగాన్ని పరిశీలించిన 60 డిగ్రీల ఊర్ధ్వకోణం, దాని పాదము 40 డిగ్రీల నిమ్న కోణం చేస్తుంది. భవనం నుండి టవర్కి గల మధ్య దూరం 7 మీటర్లు అయినా టవర్ ఎత్తు ఎంత అన్నాడు. అయితే ఇక్కడ ఒక భవనం పైనుండి ఒక సెల్ టవర్ని చూశాడు. అంటే ఇక్కడ ఏబి ఒక భవనం, ఏబి భవనం, ఈ పైభాగం నుంచి ఒక సెల్ టవర్ని చూశాడు. దీన్ని 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో గమనించాడు. ఈ కింద భాగాన్ని 45 డిగ్రీల నిమ్న కోణంతో గమనించాడు. ఈ రెండిటి మధ్యన దూరం 7 మీటర్లు. అయితే ఆ టవర్ ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఈ సిడిఈ అంటే మనకు సిఈ ఎత్తు కావాలి. సిఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకోండి. సిఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఎంతో కావాలి మనకి. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏబి భవనం, ఏబి భవనం, ఏబి భవనం, బిఈ మధ్య దూరం, బిఈ మధ్య దూరం 7 మీటర్లు. ఇప్పుడు బిఈ మధ్య దూరం 7 మీటర్లు, ఏ నుండి సికి గమనించిన ఊర్ధ్వకోణం, ఏ వద్ద, ఏ నుండి గమనింపబడ్డ ఊర్ధ్వకోణం, ఊర్ధ్వకోణము 60 డిగ్రీలు, ఏ నుండి గమనింపబడ్డ నిమ్న కోణం, నిమ్న కోణం 45 డిగ్రీలు. అయితే ఆ టవర్ ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు అంటే మనకు సిఈ ఎంతో కావాలి. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది 7 మీటర్లు అయినప్పుడు ఇది కూడా 7 మీటర్లు అవుతుంది. ఇప్పుడు త్రిభుజము ఏసీడి నుంచి, త్రిభుజము ఏసీడి నుంచి tan 60° ఈజ్ ఈక్వల్ టు సిడి డివైడెడ్ బై 7. tan 60 అంటే √3. దేర్ఫోర్ 7√3 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు సిడి. సిడి 7√3 మీటర్స్ అయింది. ఇదే విధంగా త్రిభుజము ఏఈడి తీసుకుందాం. త్రిభుజము ఏఈడి నుంచి tan 45° ఈజ్ ఈక్వల్ టు డిఈ డివైడెడ్ బై ఏడి. కానీ ఏడి మనకి 7 మీటర్లు అని తెలుసు. కాబట్టి tan 45 అని కనుక డిఈ తెలుసు, సిడి తెలుసు మనకి. కాబట్టి మొత్తం సిఈ కావాలి. సిఈ ఈజ్ ఈక్వల్ టు సిడి ప్లస్ డిఈ, సిడి ప్లస్ డిఈ. కాబట్టి ఇప్పుడు సిఈ ఈజ్ ఈక్వల్ టు సిడి అంటే మనకి 7√3. దేర్ఫోర్ 7√3 ప్లస్ డిఈ అంటే 7, 7. 7 కామన్ ఫ్యాక్టర్ వేస్తే √3 + 1. 7 × 2.732, ఎందుకంటే √3 ఈజ్ ఈక్వల్ టు 1.732. దీన్ని 7 చేత కనుక గుణించినట్టయితే 2.732 × 7, 7 14
ఏడు మూడు 21 22 ఏడేళ్ళు 49 2 51 ఏడేళ్ళు 14 5 19 therefore 19.124. కాబట్టి ఈ యొక్క సెల్ టవర్ ఎత్తు 19.12 మీటర్లు. కాబట్టి సెల్ టవర్ ఎత్తు, సెల్ టవర్ ఎత్తు 19.124 మీటర్లు. ఇది కొద్దిగా గమనించాల్సిన విషయం. ఇదే విధంగా ఇంకొక లెక్క కూడా చూద్దాం. భూమితో 30 డిగ్రీల కోణం ఊర్ధ్వకోణం చేస్తూ 18 మీటర్ల పొడవు ఉన్న ఒక దృఢమైన లోహపు తీగ ఆధారంగా ఒక విద్యుత్ స్తంభాన్ని నిలబెట్టబడి ఉంది. తీగలో కొంత భాగాన్ని కత్తిరించి మిగిలిన దానిని భూమితో 60 డిగ్రీల కోణం చేస్తూ అమర్చబడింది. తీగలో కత్తిరించగా మిగిలిన తీగ పొడవు ఎంత అంటాడు? ఒక విద్యుత్ స్తంభాన్ని 18 మీటర్ల తీగతో నిలబెట్టడం జరిగింది. అది 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తోంది. దాంట్లో కొంత భాగాన్ని కత్తిరించినట్టయితే అది భూమితో 60 డిగ్రీల కోణం చేస్తోంది. చేస్తే ఈ చేసినటువంటి కోణం 60 డిగ్రీల కోణం చేస్తోంది. ఆ తీగలో కత్తిరించిన మిగిలిన భాగం తీగ పొడవు ఎంత అంటున్నాడు? అంటే ఇది ఎల్ అనుకున్నట్టయితే ఇది ఏ బిసిడి అందాం. సిడి స్తంభం ఏ మొదటి స్థానం, ఏ మొదటి స్థానం బి రెండవ స్థానం, బి వద్ద యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇది ఇప్పుడు మనం గమనించాల్సింది బీడీ విలువ ఎంత కావాలి. బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనుకోండి, అంటే మిగిలిన తీగ భాగం పొడవు ఎంత అనేది తెలియాలి. ఎల్ మిగిలిన తీగ భాగం ఎంతో తెలియాలి. ఇది మనం దీన్ని ఎక్స్ అనుకుందాం, ఏబిని, ఇది వై అనుకుందాం, ఇది హెచ్ అందాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు వై అనుకోండి, సిడి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకోండి. త్రిభుజము ఏడిసి నుంచి, ట్యాన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కర్ణం ఇచ్చాడు కనుక మనము హెచ్ విలువ కనుక్కోవడం సులభం. దేర్ఫోర్ త్రిభుజం ఏడిసి నుంచి సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ డివైడెడ్ బై ఏడి. ట్యాన్ సైన్ 30 అంటే 1/2 ఇంటూ ఏడి 18, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, కాబట్టి 9. కాబట్టి ఈ యొక్క స్తంభం పొడవు 9 మీటర్లు, దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 9 మీటర్లు. మనకు కావాల్సింది ఎల్ విలువ తెలియాలి. త్రిభుజము బీడిసి నుంచి ఎంత తెలుసుకోవాలి? త్రిభుజము బీడిసి నుంచి మనకి ఎల్ తెలియాలంటే హెచ్ తెలుసు, కోణం తెలుసు, కనుక సైన్ టీటానే వాడదాం. సైన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ డివైడెడ్ బై ఎల్. హెచ్ అంటే 9 మీటర్లు అని వచ్చింది, ఎల్ అంటే √3/2. ది సైన్ 60 √3/2 ఈజ్ ఈక్వల్ టు 9 డివైడెడ్ బై ఎల్. దేర్ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 18 డివైడెడ్ బై √3, అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ √3/3, 3/18. దేర్ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 6√3. అంటే దీన్ని ఏమని రాయొచ్చంటే తీగ పొడవు 6√3 వచ్చింది మనకి, ఎల్ విలువ 6√3 వచ్చింది. దేర్ఫోర్ దీంట్లో 6√3 అనేటువంటిది ఓన్లీ మిగిలిన భాగమేనే అంటున్నాడు. అంటే ఒరిజినల్గా తీగ ఎంత దూరం ఏడి అనేది 18 మీటర్లు అయినట్టయితే దాంట్లో కొంత భాగాన్ని కత్తిరించాం. కొంత భాగం అంటే ఆ మిగిలిన భాగం మొత్తం తీగ పొడవు కనుక చూసినట్టయితే
ఇప్పుడు 6 × 1.732 6 × 12 6 × 18 = 19 7 × 42 = 43 6 × 4 = 10 10.392 కాబట్టి 10.392 meters. కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా శ్రద్ధగా ఆలోచించినట్టయితే మొత్తం తీగ పొడవు AB AD ప్లస్ BD, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏడి అంటే 18 మీటర్లు, 18 మీటర్లు ప్లస్ 10.392 meters, 28.392 meters అనేటువంటిది మొత్తం యొక్క తీగ పొడవు వస్తుంది. కాబట్టి ఇంత భాగంలో 18 మీటర్లతో కట్టినట్టయితే మిగిలిన భాగంని భూమి మీదకి తగిలేడు చేశాడు. ఇది లెక్క. ఇంకోటి, ఒక టవర్ అడుగు భాగం నుండి భవనంపై భాగం 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. భవనం అడుగు భాగం నుండి టవర్పై భాగం 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. టవర్ ఎత్తు 30 మీటర్లు అయినట్టయితే భవనం ఎత్తు ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, ఒక టవర్ ఉంది, ఒక భవనం ఉంది. ఇక్కడ ఏబీని గనక భవనం అనుకుంటే సిడి టవర్ అవుతుంది. ఏబి భవనం, దీన్ని సిడి టవర్. ఈ టవర్ని మొత్తం 30 మీటర్ల ఎత్తు ఉందన్నాడు. టవర్ ఎత్తు 30 మీటర్లు. ఇది సిడి, ఇది 30 మీటర్లు ఎత్తు ఉందన్నాడు. టవర్ అడుగు భాగం నుండి భవనంపై భాగం 30 డిగ్రీలతో అబ్జర్వ్ చేశాడు. అంటే ఈ కోణం 30 డిగ్రీలు, అంటే యాంగిల్ ADB ఇజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. యాంగిల్ ADB ఇజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇదే మాదిరిగా భవనం అడుగు భాగం నుంచి టవర్ని 60 డిగ్రీల కోణంతో చూశాడు. అంటే ఇది 60 డిగ్రీల కోణంతో చూశాడు. కాబట్టి యాంగిల్ CBD ఇజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అయింది అంటున్నాడు. ఈ రెండింటి మధ్య దూరం ఏమి ఇవ్వలేదు, కానీ భవనం ఎత్తు మాత్రమే కనుక్కోమన్నాడు. అంటే ఏబీ ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. ఏబీ భవనం ఎత్తు ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ ఏబీ ఇజ్ ఈక్వల్ టు హెచ్ అనుకుందాం. ఇప్పుడు త్రిభుజము బీసీడీ నుంచి టాన్ 60 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు 30/ ఇది బీడీని కాసేపు ఎక్స్ అనుకుందాం, ఎందుకంటే భవనానికి టవర్కి మధ్య దూరం ఎక్స్ అనుకుందాం. భవనానికి టవర్కి మధ్య దూరం ఎక్స్ అనుకుందాం. టాన్ 60 ఈజ్ ఈక్వల్ టు 30/ అవుతుంది. ఇప్పుడు టాన్ 60 డిగ్రీస్ √3, దేర్ఫోర్ √3x ఈజ్ ఈక్వల్ టు 30. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30/√3, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 30 × √3/3 10 √3 meters, అంటే 10 × 1.732, అంటే 17.32 మీటర్లు ఈ రెంటి మధ్యన దూరం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏబీ దూరం కావాలి, ఏబీ యొక్క ఎత్తు కనుక్కోవాలి. కనుక త్రిభుజము ఏడిబి నుంచి టాన్ 30 ఈజ్ ఈక్వల్ టు, టాన్ 30 తెలుసుకున్నంత మాత్రం ఉపయోగం లేదు, ఎందుకంటే ఎక్స్ విలువ తెలుసు, ఏబీ తెలీదు. కాబట్టి టాన్ 30 అని తీసుకుంటే ఏబీ తెలుస్తుంది, ఎక్స్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది మనకి. కాబట్టి టాన్ 30 ఈజ్ ఈక్వల్ టు AB/x. టాన్ 30 అంటే 1/√3 అని అర్థం. కాబట్టి
దీన్ని 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబి డివైడెడ్ బై ఎక్స్, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డివైడ్ బై రూట్ త్రీ. ఏబి అంటే మనకు ఉన్నటువంటిది, ఎక్స్ అంటే 10√3 meters అని వచ్చింది. కాబట్టి 10√3 డివైడెడ్ బై రూట్ త్రీ, రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు 10 meters. కనుక ఈ యొక్క భవనం ఎత్తు 10 meters, భవనం ఎత్తు 10 meters, తర్వాత భవనం ఎత్తు 10 meters, భవన పాదానికి టవర్ పాదానికి మధ్య దూరం, భవన పాదానికి టవర్ పాదానికి మధ్య దూరం 10√3 meters. ఇది దీని నుంచి గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఒక రోడ్డుకి ఇరువైపులా 2 సమానమైన స్తంభాలు ఉంటాయి. ఒక బిందువు నుంచి ఒక కోణమేమో 30 degrees, ఇంకో కోణం 60 degrees అయితే వాటి మధ్య దూరం ఎంత ఉంటుంది, ఆ స్తంభాల పొడవు ఎంత, ఏ బిందువు దగ్గర ఆ బిందువు పాయింట్, ఆ బిందువు యొక్క ఎంత దూరం నుంచి భూపాదాల నుంచి ఉంటుందో అది కనుక్కోవాల్సిన, లెక్కఅవుట్ చేయాలి. ఇప్పుడు మనం 120 meters వెడల్పు గల రోడ్డుకి ఇరువైపులా సమాన ఎత్తులు గల 2 స్తంభాలు ఉన్నాయి. వాటి మధ్యలో ఒక బిందువు నుండి వాటి పైభాగాలు 60 degrees మరియు 30 degrees ఊర్ధ్వ కోణాలు అయితే స్తంభాల ఎత్తు కనుక్కోవాలి. అడుగు భాగం నుండి బిందువుకి దూరాన్ని కూడా కనుక్కోవాలి. ఇక్కడ ఏబిసిడి అనేటువంటిది 2 సమానమైన స్తంభాలు ఉన్నాయనుకుందాం. ఇది ఏబి, ఇది సిడి అందాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు హెచ్, 2 సమాన స్తంభాలు, 2 సమాన స్తంభాలు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన దూరం 120 meters, 120 meters. బీడి ఈజ్ ఈక్వల్ టు 120 meters. ఇక్కడ ఒక బిందువు నుంచి ఒకటి 60 degrees చూశాడు, ఇంకో దాన్ని 30 degrees చూశాడు. దీంట్లో పి అనే బిందువు నుంచి పి ఒక బిందువు, పి ఒక బిందువు అయినట్టయితే బీపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే పీడి ఈజ్ ఈక్వల్ టు 120 - x అవుతుంది. ఇది ఎక్స్ అయితే ఇది 120 - x అవుతుంది. పి నుంచి సిని 60 degrees ఊర్ధ్వకోణంతో చూశాడు. కాబట్టి పి వద్ద, కాబట్టి ఈ యాంగిల్ సిపిడి ఇజ్ ఈక్వల్ టు 120 degrees, దిస్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇది 60 degrees కోణంతో ఊర్ధ్వకోణంతో చూశాడు. అదేవిధంగా పి నుంచి ఏని 30 degrees ఊర్ధ్వకోణంతో చూశాడు. ఇది 30 degrees ఊర్ధ్వకోణంతో చూశాడు. యాంగిల్ ఏపిబి ఇజ్ ఈక్వల్ టు 30 degrees అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పనల్లా సిడి ఎత్తు కనుక్కోవాలి, ఈ పి అనే బిందువు యొక్క స్థానాన్ని కూడా కనుక్కోవాలి. కాబట్టి మొదలు పిడి ఈజ్ ఈక్వల్ టు 120 - x అని వచ్చింది మనకి. త్రిభుజము పిసిడి నుంచి, త్రిభుజము పిసిడి నుంచి ట్యాన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు సిడి డివైడెడ్ బై 120 - x. ట్యాన్ 60 అంటే రూట్ త్రీ, దేర్ఫోర్ 120 - x ఇంటూ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిడి, సిడి అంటే హెచ్. ఇదే మాదిరిగా దీని కాసేపు ఒకటి అందాం. ఇదే మాదిరిగా త్రిభుజం ఏబిపి నుంచి, త్రిభుజము ఏబిపి నుంచి ట్యాన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు
హెచ్ డివైడెడ్ బై ఎక్స్. కాబట్టి ఎక్స్ బై రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు హెచ్. దీన్ని రెండు అందాం. కాబట్టి ఒకటి రెండు నుండి వన్ ట్వంటీ మైనస్ ఎక్స్ ఇంటూ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై రూట్ త్రీ. అడగుణకారం చేస్తే 120 మైనస్ ఎక్స్ ఇంటూ త్రీ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. అంటే 360 మైనస్ త్రీ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. 360 ఇజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90. 90 అంటే 90 మీటర్ల దూరంలో ఉంది. అంటే పి అనేటువంటిది బి నుంచి 90 మీటర్ల దూరంలో ఉంది, మిగతాది 120 ఉంది. ఇప్పుడు మనం ఎత్తు కనుక్కోవాలి. కాబట్టి ఎక్స్ తెలుసు, హెచ్ తెలీదు. దెర్ఫోర్ రెండవ సమీకరణం నుంచి ఇక్కడ రెండవ సమీకరణం నుండి ఎక్స్ని 90 అని రాసామనుకుందాం. 90 డివైడెడ్ బై రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు హెచ్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ రూట్ త్రీ డివైడ్ బై త్రీ. 330 దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 1.732. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే 3 ఇంటూ 17.32 అని రాయొచ్చు. 3 × 6 = 9, 3 × 21 3 × 2 = 51.96 మీటర్లు. కాబట్టి మొత్తంగానే చూసినట్టయితే ఈ యొక్క సిడిఏబిల ఎత్తులు CD ఈజ్ ఈక్వల్ టు AB ఈక్వల్ టు 51.96 మీటర్లు ఎత్తుంది. ఇది కొద్దిగా గమనించాల్సిన విషయం. ఎత్తును కనుగొనండి అన్నాడు. అంటే ఇది ఒక టవర్ ఉంది అనుకుందాం. AB అనేది టవర్, దీంట్లో రెండు బిందువులు ఈ సరళ రేఖ మీద ఉన్నాయి CD. దీంట్లో ఇదేమో BC దూరం 4 మీటర్లు, BD దూరం ఏమో 9 మీటర్లు. అయితే టవర్ ఎత్తనేటువంటిది తెలియదు. ఇప్పుడు ఇక్కడి నుంచి చేసే ఊర్ధ్వ కోణాలు ఒకటి తీటా అయినట్టయితే ఇంకొకటి 90° మైనస్ తీటా అవుతుంది. అయితే ఇప్పుడు 90° మైనస్ తీటా అయినట్టయితే మనం కనుక్కోవాల్సింది ఈ టవర్ ఎత్తును కనుక్కోవాలి. ఇవేమో చేసేవి పూరక కోణాలు. పూరక కోణాలంటే కోణాల మొత్తం 90° అయితే పూరక కోణాలు అంటాం. ఏబిని హెచ్ అందాం. ఏబి టవర్ ఎత్తు, టవర్ ఎత్తు హెచ్ మీటర్లు. ఇదే విధంగా సిడిలు పరిశీలక స్థానాలు. సిడి పరిశీలక స్థానాలు బీసి 4 మీటర్లు, అదేవిధంగా బీడి 4 మీటర్లు, బీడి 9 మీటర్లు. యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు టీటా. యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు టీటా. యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 90° మైనస్ తీటా అయినట్టయితే మనం కనుక్కోవాల్సింది యాంగిల్ ఏడిబి 90° మైనస్ తీటా అయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు కనుక్కోవాల్సినది త్రిభుజము ఏసిబి నుంచి, త్రిభుజము ఏసిబి నుండి చూసినట్టయితే ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ డివైడెడ్ బై 4. తర్వాత హెచ్ తెలియదు, ట్యాన్ తీటా మాత్రమే తెలుసు మనకు. దీన్ని 1 అందాం. త్రిభుజము ఏడిబి నుంచి త్రిభుజము ఏడిబి నుండి
tan 90° మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ డివైడెడ్ బై 9. ఇది రెండు అందాం. రెండో సమీకరణం నుంచి కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 9. ఒకటి రెండు నుంచి ఒకటి మరియు రెండు నుండి టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 4 ఇంటూ హెచ్ బై 9. కానీ టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఒకటి కనుక 1 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై 36. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6 అవుతుంది. కానీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎత్తు ఋణాత్మకం ఉండదు కనుక హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6 meters అనేటువంటిది సరిపోతుంది. ఇప్పుడు ఇది కొద్దిగా గమనించాల్సిన విషయం. దీన్ని ఇంకొక అప్లికేషన్ కూడా చూద్దాం. భూమిపై ఉన్న ఒక ఏ అనే బిందువు నుండి ఒక జెట్ విమానాన్ని పరిశీలిస్తే 60° ఊర్ధ్వకోణం చేస్తుంది. 15 seconds తర్వాత దాని ఊర్ధ్వకోణం 30° మారింది. ఆ జెట్ విమానం 1500√3 meters స్థిర ఎత్తులో ఎగురుతూ ఉంటే దాని వేగాన్ని కనుక్కోండి అన్నాడు. అంటే మొదలు జెట్ విమానం ఇక్కడ ఉంది, ఏబి పి అనేటువంటిది పరిశీలన స్థానం. దీని నుంచి 60° కోణంలో గమనించడం జరిగింది. ఇది ఈ రకంగా ప్రయాణం చేస్తూ ఉంది. చేసిన తర్వాత కొంత దూరం అయిన తర్వాత 15 seconds కొంత దూరం పోయింది, సిడి అని అనుకుందాం. ఇది చేసే ఈ దూరం మొత్తం 1500√3 meters దూరం ప్రయాణం చేసింది. ఇది 30° ఊర్ధ్వకోణం చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది బీసీ ఎంత దూరంతో ఎంత వేగంతో వెళ్తున్నా కనుక్కోవాలి. మనం వేగము ఈక్వల్ టు దూరము బై కాలము అని తెలుసు. కాబట్టి మనకు తెలిసిన ఆ నియమాన్ని అనుసరించినట్టయితే ఇక్కడ రాయాల్సిన విషయం ఒకటి ఉంది. ఏబి జెట్ విమానం మొదటి స్థానం బీసీ 15 seconds ప్రయాణించిన దూరం. ఇది పి అనేటువంటిది పరిశీలకుడి స్థానం. పి అనేది పరిశీలకుడి స్థానం. యాంగిల్ బీపీఏ ఈజ్ ఈక్వల్ టు 60°. యాంగిల్ సిపిడి ఈజ్ ఈక్వల్ టు 30° అయినట్టయితే మనం కనుక్కోవాల్సింది బీసీ ఎంత దూరంలో ప్రయాణిస్తుందో కనుక్కో బీసీ దూరం బీసీ ఎంత వేగంతో ప్రయాణం చేస్తుందో కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఏబి ఈజ్ ఈక్వల్ టు జెట్ విమానం మొదటి స్థానం అంటే మొత్తం ఇది 1500√3 meters వేగం ఎత్తులో ఎగురుతుంది. కాబట్టి ఏబి ఈక్వల్ టు 1500√3 meters. దీన్ని కనుక దృష్టి పెట్టుకున్నట్టయితే త్రిభుజం పీబీఏ నుంచి tan 60° ఈక్వల్ టు 1500√3 divided by x. tan 60 అంటే √3 ఈజ్ ఈక్వల్ టు 1500√3 divided by x. √3 క్యాన్సల్, x ఈజ్ ఈక్వల్ టు 1500. కాబట్టి ఎక్స్ విలువ 1500 meters వచ్చింది. ఇదే మాదిరిగా మనం త్రిభుజం పిసిడి నుంచి కనుక చూసినట్టయితే tan 30° ఈజ్ ఈక్వల్ టు 1500 divided by x plus y. tan 30 అంటే 1/√3 ఈజ్ ఈక్వల్ టు 1500 డివైడ్ బై ఎక్స్ ప్లస్ వై.
x plus y equal to 1500 into root 3. కానీ మనకి ఇచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1500 మీటర్స్ సేఫ్. దేర్ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు 1500 రూట్ 3 మైనస్ 1500. వై ఈక్వల్ టు 3000. దేర్ఫోర్ 15 సెకండ్లలో ప్రయాణించిన దూరం మూడు వేలు డివైడెడ్ బై 15 అంటే వేగం కావాలి కనుక దూరము బై కాలం 15 రోజుల 30 దేర్ఫోర్ 200 మీటర్లు పర్ సెకండ్ వేగంతో జెట్ విమానం ప్రయాణం చేస్తోంది. కాబట్టి ఈ రకంగా మనం ఒక ఏరోప్లేన్ ప్రయాణాన్ని ఎత్తులు దూరాలు కనుక్కోవడానికి ఈ త్రికోణమితిని ఎక్కువగా వాడుతూ ఉంటాము.